ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అన్నది అక్కడ ఉండేటటువంటి ప్రజల మాట. అదే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ నాయకుడైతే ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అన్న విషయంపైన స్థానికులు వాళ్ల మాటల రూపంలో తెలియజేశారు. దీన్ని స్టార్ 9 రిపోర్టర్ సర్వే నిర్వహించి మీకు అందిస్తున్నాం. ఉదయగిరి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఓటర్లు అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? మేకపాటి రాజగోపాల్ రెడ్డి. టికెట్ కన్ఫర్మ్ అయిందా? ఖచ్చితంగా. వైసీపీ ఎమ్మెల్యే ఎవరైనా ఎవరండి? నెక్స్ట్ మనకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుందా? ఆయన మేకపాటి ఆయన తమ్ముడులే గోపాల్ రెడ్డి. గోపాల్ ఆయన వస్తే బాగుంటుందా? ఏం టీడీపీ వస్తే ఎలా ఉంటుంది? టీడీపీ అంటే పేదవాళ్ళకి చూడదు. ఏదైనా పద ఇచ్చేయని ఈరు. ఇప్పుడు బాగుందా వైసీపీ పాలన? ఏ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? అంటే ఎవరు? ఎవరైనా సరే, ఏ అభ్యర్థి అయినా సరే, తెలుగుదేశం క్యాండిడేట్. అభివృద్ధి జరిగే తెలుగుదేశం ప్రభుత్వంలోనే కదా. నెక్స్ట్ ఉదయగిరి నియోజకవర్గం బాగుపడాలంటే ఏ పార్టీ ఏ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది? ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే ఉదయగిరిలో అంతా మాత్రం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి నాకు. ఆయన ఎమ్మెల్యే అయితే ఉదయగిరికి, ఉదయగిరికి ఎమ్మెల్యే అయితే మనం కోరుకోకూడదు, ప్రజలు కోరుకోవాలి సార్. మంచిదే సార్, ఒక మంచి వ్యక్తి ఎవడైనా సరే, ఈయన కాదు ఎవడైనా సరే, మంచోడు కావాలా ఉదయగిరికి? మంచివాడు కావాలి. సంవత్సరాలతో నాకు ఒక చూస్తున్నారు సార్, లేక ఈ సచివాలయాలతో ద్వారా లేక మేము అల్లాడిపోతున్నాం సార్. లేదు మహానుభావుడు ఎవరు దిక్కు ముక్క ఏం తెలియకుండా వాడు మాకు బీద వాళ్ళకు సాద వాళ్ళకు బండి ఇచ్చాడంటే కాకల్లా మంచి మంచోడు సార్. నెక్స్ట్ ఉదయగిరి ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుంది? మేకపాటి రాజగోపాల్ రెడ్డి. టికెట్ ఇచ్చారా? నమ్మకం గ్యారెంటీ. వాడు తప్పనిచ్చి ఎవరు అంత మాత్రం వాళ్ళు లేరేడా? దేనికని అట్లా మేకపాటి వాళ్ళు అంటేనే ప్రజల్లో అంత మంచి పేరు వాళ్ళకి. నెక్స్ట్ ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది? మేకపాటి వాళ్ళంటే ఎవరు? ఆయన వస్తే చేస్తారా? నెల్లూరు పోవాలంటే ఉదయగిరి టు నందవరం డబుల్ రోడ్ లేదు. ఎప్పుడు మళ్ళీ వచ్చేస్తారా? ఉదయగిరి బాగుపడాలంటే ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఉదయగిరి బాగుపడాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? 30 ఆయన అయితే శేఖర్ రెడ్డి అయితే బాగానే ఉండేది. ఇప్పుడు వచ్చిన ఆయన కొద్దిగా ఆయనకు అనుభవం లేదు కాబట్టి ఆయన కూడా కొద్దిగా అనుభవం తెలుసుకొని కొద్దిగా రావచ్చు. అయితే మామూలుగా ఇప్పుడు రాజమోహన్ రెడ్డి ఇంత ముందుకు చేసిండు కాబట్టి ఆయన కూడా కొంత అనుభవం ఉంది కాబట్టి ఆ సీనియర్ నాయకులతో కొంచెం కలిసి ఆయన కూడా కొన్ని కవరప్ చేసుకొని సూచనలు ఆయనకు కూడా ఉంటాయి కాబట్టి మొత్తం ఇవన్నీ చేసిన దానివల్ల మనకు రోడ్లు మంచి చెడ్డ సరిగ్గా చేయలేదు కాబట్టి కొద్దిగా అసమతిత అయితే ఉంది. కాబట్టి ఆయన గెలుపుదాకా రావచ్చు అని మా ఉద్దేశం ఉంది. ఎవరు? ఈ రాజగోపాల్ రెడ్డి గెలుపుదాకా రావచ్చు. ఉదయగిరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ముఖ్య ఎమ్మెల్యేగా మాత్రం చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఈ ఉదయగిరి అభివృద్ధి చేయాలంటే ఆయన చంద్రశేఖర్ గారు ఇక్కడ బాగా పలుకుబడి పనిచేసే హోమత ఆశ్చర్యం అన్నీ ఆయనకే కలిగి ఉన్నాయి.
మళ్ళీ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి మేమంతా గెలిపించుకుంటాం, పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఉదయగిరికి ఎవరు వస్తే బాగుంటుందన్నా? అంటే ఒక పార్టీ పరంగా ఏమన్నా అంటే ఏం లేదు, ఎవరు వచ్చినా ఓకే. థ్యాంక్ యూ అన్న. మన ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? వైసీపీలో ఉంది, వైఎస్ఆర్ బాగుంటుంది, వైసీపీలో ఉంది, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా రావాలా?